హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే అమ్మ అయితే వడలు చేస్తుంది, అదే శనగపప్పుతో. చూడండి ఎలా చేస్తుంది అమ్మ. ఫస్ట్ అయితే శనగపప్పు అయితే పచ్చనగపప్పు అయితే రోట్లో వేసి నానబెట్టుకొని రోట్లో వేసి అయితే నూరుకున్నాము ఇట్లా కొంచెం కల్లుగానే. దాంట్లో అయితే కొంచెం వాము, కొంచెం సాల్ట్, ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే ఆ పిండిలో వేసుకోవాలి. మనం నూరుకున్న పిండిలో ఇవన్నీ అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అందులోపు అయితే ఆయిల్ అయితే వేడెక్కుతుంది. బాగా కలిపేసింది అమ్మ, లేదా అని చెప్పేసి అయితే చూస్తుంది. దాంట్లో ఆల్రెడీ వేసేసింది కొంచెం. చూడండి ఇట్లా అయితే బాగా వడలాగా అయితే చేసుకుంటుంది. మసాలా వడ ఇది, చూడండి ఇట్లా చేసుకోవాలి. అంటే అంత పల్చిగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చూసారు కదా బాగా అయితే వేగుతుంది నూనెలో. చూడండి అమ్మ అయితే వేస్తూ ఉంది ఆయిల్ అయితే. అవైతే వేగి తీసినాక అయితే చూద్దాం మనం ఎలా ఉందో టేస్ట్. చూసారా ఎలా ఉన్నాయో? బాగున్నాయి కదా. తిప్పేస్తుంది అమ్మ అయితే వాటిని. నేనైతే మీకు చాలా ఎమ్మి ఎమ్మిగా అయితే వేగిపోయాయి మన వడలు అయితే. చూడండి ఇప్పుడైతే నేనైతే వేస్తున్నాను. ఇవి మూడు అయితే నేను వేసినవి, ఎలా వస్తాయో చూద్దాము. అమ్మ అంటుంది నేను వేస్తాలేను వద్దులే అని చెప్పేసి. ఈవినింగ్స్ ఆ స్నాక్స్ లాగైతే చేస్తుంది, నేను కూడా వేస్తానని చెప్పేసి అయితే వేస్తున్నా. ఎందుకులేమ్మా నేను వేసి పెడతాలే, నేను అక్కడ ఉండి చేసి చేసి వస్తావు కదా, ఇక్కడికి వచ్చినప్పుడైనా రెస్ట్ తీసుకుంటుంది, పర్లేదని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేశాను. అంటే వచ్చు మళ్ళీ వేసాను. మాకైతే చెన్నైలో అయితే బాగా ఫేమస్ అన్నమాట మసాలా వడలు, గారెలు, ఈ బజ్జీలు, ఉల్లిపాయ బోండాలు, అట్టకే బజ్జీలు అయితే ఇంకా బాగా చేస్తారు అక్కడ. ఇవన్నీ కూడా ఒకటి అయితే 5 రూపాయలు, చిన్న చిన్నవి అయితే 10 రూపాయలకి అయితే 5-6 ఇస్తారు. చాలా బాగుంటాయి అక్కడ టేస్ట్ అయితే. అట్లా నేనైతే ఇంట్లో టిఫిన్ చేయని రోజు తెచ్చుకున్నప్పుడల్లా మాకు ఖచ్చితంగా వడ, గారె ఏదో ఒకటి ఉండాల్సిందే. బాగా అయితే తింటాం మేము ఇవి. మీరు నాలాగా ఇష్టంగా తింటారా మసాలా వడ అయితే? గారె కన్నా కూడా నేను మసాలా వడ అయితే చాలా బాగా ఇష్టంగా తింటాను. మీరు కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టమో. చూసారా వేగాయి. అమ్మ చేసిన వాళ్ళ అమ్మని అయితే టేస్ట్ చూడమన్నాను. వాళ్ళిద్దరూ అయితే తింటున్నారు, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. తిని చెప్పండి, మనం కూడా టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందో. బాగుంది, సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇదైతే పిండి చేయి, ఇలాగే వచ్చి తింటున్నాను ఆత్రం తట్టుకోలేక. బాయ్. మన వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళైతే కామెంట్ చేయండి. బాయ్.